మన పొలాన్ని ఈ బ్యాంకులో తాకట్టెట్టాం. పొద్దుటి కాడి నుంచి కూకున్నాం, కుడు లేదు కుమ్ము లేదు. ఆఫీసర్లు వస్తున్నారు పోతున్నారు. నీ అమ్మ మన సంగతి ఒక్కడో పట్టించుకున్న వాడే లేడు. అయ్యా బాబనాయ్ గారు, తమరిని పిలుస్తున్నారు. అయ్యా తమరు వారి కాగితాల మీద సంతకాలు చేయాలట. నీ కాగితాలు సొరుగులో ఉన్నాయి, చూడందా సంతకం పెట్టడం కుదరదయ్యా. కాస్త చూడండి. తాళాలు లేవయ్యా, నీ కాగితాలు సొరుగులో ఉండాలి, చూడందా సంతకం ఎలా పెడతాం. నీ కాగితాలు అంటే నీ జేబులో కాగితాలు, ఆయన సొరుగులో పడాలి. తాళాలు అంటే తాంబూలం సమర్పించుకోవాలి. సమర్పించుకో సమర్పించుకో పనవుద్ది. అరే తాళాలు మర్చిపోయాను అనుకున్నాను, ఇక్కడే ఉన్నాయి. పని అయిపోయినట్టేనయ్యా. అప్పుడే ఎక్కడవుతు పని, పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి, ఆయన సంతకం పెట్టాలి, అప్పుడు అవుతు పని. సార్ నమస్కారం అండి. ఈ కేసు ఏమిటి? లోన్ కేసు. నీ పేరేమిటి? బాపనయ్య అండి. నీ ఊరేమిటి? తిమ్మాపురం. తినేటప్పుడు వచ్చావేమిటి? మూడో మనిషి చూస్తుండగానే తిన్నాం. నాకు తెలుసులేవయ్యా, నీ ఇడ్లీ సంగతి పచ్చడి సంగతి తినిపించవయ్యా. రోజు తింటానే ఉంటాడు, ఎంత తిన్నా చాలా ఆయనకి. తినిపించు కానీ. ఇదేమన్నా హ్యాండ్లో అనుకున్నావా గబుక్కుని ఇవ్వడానికి? బ్యాంకులోనయ్యా, ఈ ఫైల్ పై ఆఫీసర్కి వెళ్ళాలి, అక్కడ కుర్రు పడకుండా ఓకే అవ్వాలి. సారవాకి పెట్టుకున్న లోను తాళవాకైనా అయినట్టే. అసలు నిన్ను చూస్తుంటే చాలా అమాయకుల్లా కనబడుతున్నావేంది. పై ఆఫీసర్కి ఫోన్ చేసి నేను చెప్తాలే, మూడు రోజుల తర్వాత కనపడు, వెళ్ళు. ఎక్కడికి వెళ్తున్నావయ్యా? నీ ఫైలు ఆ బల్ల మీద నుంచి ఈ బల్ల మీదకి, ఈ బల్ల మీద నుంచి ఆ బల్ల మీదకి మోసి 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 చేతులు పొడారిపోయినాయి. తడి చేయి, తడి చేయవయ్యా. జేబులో బరువు తగ్గించుకోవయ్యా, భుజాలు లాగుతాయి, తడి చేయి. బాబు రోజుకి నాలాంటి వాళ్ళు ఎంతమంది వస్తారు ఇక్కడికి? ఓ 100 మంది దాకా వస్తారు. ఏమీ లేదు, పోయింది పోగా 10 ఎకరాల మెట్ట పొలం ఉంది, అది నీకు ఇచ్చేస్తాను. నీ ప్యూనిజగుర నిజం నాకు ఇస్తావా? రౌతులాగా బతుకుతున్నానయ్యా నేను, నన్ను రైతుని చేద్దామనే కానీ కుట్ర. అదేమిటయ్యా 10 ఎకరాల పొలం అయ్యా? ఏమి చెప్పావయ్యా? నీ భూమి నా నెత్తిన పెట్టి నన్ను మట్టి కొట్టుకు పొమ్మంటావు, అంతేగా నువ్వు చెప్పేది? చూడనాయన, నీ భూమి నాకు ఇచ్చావే అనుకో, నేను తీసుకుని వ్యవసాయం చేద్దాం అనుకున్నానే అనుకో. నారు వేద్దామంటే మంచి విత్తనం దొరుకుద్దో దొరకదో తెలవదు, నాటిన తర్వాత మొక్క మునుసుద్దో మొలవదో తెలవదు, బోరింగ్ కొడదామంటే నీరు పడుద్దో పడదో తెలవదు. ఒకవేళ బోరింగ్ పడినా దాని అమ్మ కరెంటు ఉంటుందో ఊడుద్దో తెలవదు, పొరపాటున ఏ సచ్చో పుచ్చో పండితే ఏ ఎలుకలు నాశనం చేస్తాయో తెలవదు, ఆ తర్వాత ఏ అప్పులాడొచ్చి నా నెత్తిన పడతాడో తెలవదు, వానరాక ఎండిపోవాలో వరదల్లో కొట్టుకుపోవాలో తెలవదు. ఎందుకయ్యా ఈ గ్యారంటీ లేని రైతు బతుకు నాకు? చూడు, నాకు సెంటు బలం వద్దు, అంగుళం స్థలం వద్దు. ఈ బ్యాంకులో నేను సంపాదించింది ఈ బ్యాంకులోనే దాచుకుంటే వాయ్ నా బతుకు రిజర్వ్ బ్యాంక్ అయిపోద్ది. ఇదిగో చూడు, చెయ్యి పొడారిపోయి చాలా సేపు అయింది, తడిపోయి తడిపోయి తడిపోయి. కానీ నీ కాళ్ళట్టుకుంటాను, నా చేను ఇస్తాను, నీ చేయి తడపలేదు. చేను కాదు వీడు ఇచ్చేది, చేతికి చెప్ప చెప్పేస్తాడు. ఇప్పుడు మా చేతుల్లో ఉంది సిప్పగాక ఇంకేమి. కాడి కట్టిన జోడెద్దుల బొమ్మను చూశాం, నాగలి పట్టిన రైతు బొమ్మను చూశాం, చక్రంలో నాగలి ఇరికించి ఇకిలిస్తున్న బొమ్మను చూశాం. ఏ నాయకుడిని చూసినా కాడి మా మెడ మీద పడేసి నాగలి మా భుజాన పెట్టి మొయ్యండిరా అనేవాడే తప్ప మా భుజం తట్టి నిలబడేవాడే లేడు.
నీ అమ్మ ఆ డెమానిస్ట్రేటర్ గారి దగ్గరికి వెళ్తే ఆడింటి దగ్గర పనులాగా చేతులు కట్టుకుని ఉంచావాలా? అప్పులు ఇస్తామని డబ్బులు వాయించి బ్యాంకు రాగానే గజ్జి కుక్కను తరుడట్టు తరుగుతారా? ఈసారి నా ఏళ్ళను మా ఊరు రమ్మనండి. ఎద్దుల జెండా, నాగల జెండా, రైతుల జెండాని ఎవరినైనా మా ఊళ్ళో మీటికి పెట్టమనండి. రైతే రాజు, రైతే దేశాలకు విన్నము కదా, ఎవరినైనా ఉపన్యాసం చెప్పమనండి. ఆ నాయాలని ఆశ్చర్యమే చెప్పు తీసుకొడతా.